రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజ్ పాత్రలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు అయితే ఈ పాత్రలతో జక్కన్న మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు పూర్తిగా కల్పిత కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు గతంలోనే ప్రకటించాడు అయినా కూడా తాజాగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల తర్వాత గిరిజన జాతికి చెందిన కొందరు ఎన్టీఆర్ ను కొమరం భీం అంటూ ఆ ముస్లిం క్యాప్ ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఏకంగా ఒక గిరిజన ఎంపీ దర్శకుడు రాజమౌళిని హెచ్ కొమరం భీం చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది చరిత్రను తప్పుగా చూపిస్తే సినిమా ఆడే థియేటర్లు తగలబడిపోతాయి అంటూ ఆయన హెచ్చరించారు దాంతో చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా స్పందించింది సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కొమరం భీం అనే పేరు పెట్టాం అంతే తప్ప కొమరం భీం కు ఈ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రకు ఎలాంటి సంబంధం లేదు సినిమా కథలో భాగంగా ఎన్టీఆర్ ముస్లిం వేషంలో కనిపించాల్సి వస్తుంది సినిమా చూస్తే అది అర్థమవుతుంది ఆ సమయంలో కొమరం భీం పాత్ర గొప్పతనం అందరికీ అర్థమవుతుంది సినిమా విడుదలయ్యే వరకు వారు గొడవ చేస్తూనే ఉంటారు కనుక ఇప్పుడు తామేమి అధికారికంగా ప్రకటన చేయబోవడం లేదు అన్నారు సినిమా యూనిట్ సినిమా చూసిన తర్వాత వారే నోరు మూసుకుంటారు టీం విడుదల చేసిన కొమరం భీం టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు రేపుతోంది ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్ సాధించిన టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది ఈ టీజర్ ఐదారు నెలలుగా ఆకలితో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొమరం భీం టీజర్ తో అద్ద్రిపోయే గిఫ్ట్ ఇచ్చాడు జకన్నా అందులో ఎన్టీఆర్ విన్యాసాలు ఆయన్ని చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు ఒక హీరో ఆకాశమంత ఎత్తులో చూపించడంలో తనను మించిన వారెవ్వరూ లేరని రాజమౌళి మరోసారి చూపించాడు అంటూ ముంచెత్తుతున్నారు విశ్వరూపం జక్కన్న ఎలివేషన్ నేపథ్య సంగీతం సెంతల్ కుమార్ కెమెరా పనితనం రామ్ చరణ్ వాయిస్ ఇలా అన్ని కలిసి ఆర్ఆర్ఆర్ టీజర్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి పాత్రకు తగినట్లుగా ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్న తీరు అబ్బురపరుస్తోంది అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ టీజర్ ప్రశంసలతో పాటు అంతే స్థాయిలో విమర్శల పాలైంది కాపీ క్యాట్ అనే ముద్రను ఈసారి కూడా రాజమౌళి నిరూపించుకున్నాడు నెటిజన్లు ప్రతి ఒక్క షాట్ ను జల్లడ పట్టి దాని స్క్రీన్ షాట్స్ తీసి మరీ పక్కా ఆధారాలు బయట పెట్టారు మరోవైపు టీజర్ ఆఖర్ లో భీమ్ ముస్లిం వేషధారణలో కనిపించడంతో నెటిజన్లు తెలంగాణ వాదులు ఏకి పారేస్తున్నారు ఇన్ని విమర్శలు వస్తున్నా ఆర్ఆర్ఆర్ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది ఇన్నాళ్లు ఆకలి మీద ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొట్టేస్తుండడంతో అత్యంత వేగంగా వన్ మిలియన్ లైకులు సాధించిన టీజర్ గా రికార్డులకెక్కింది ఫాస్టెస్ట్ హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే త్రీ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది యూట్యూబ్ లో అప్లోడ్ అయిన నిమిషాల్లోనే రాకెట్ లా ఈ టీజర్ దూసుకుపోయింది ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ల వ్యూ సాధించడంతో పాటు వన్ మిలియన్ లైక్ సాధించి ఎవరికి అందరంత ఎత్తులో నిలిచింది ఈ టీజర్